వ్యవస్థాపకుడైన మౌనస్వామికి మంజలు పెట్టిస్తూ ఉన్నాను. పవిత్రమైనటువంటి కాళీ దేవాలయంలో పాల్గొన్నాను. మాలాడి రమ్యానంద భారతీ స్వామిని కాళీదేవి గురించి, పరమేశ్వరుని గురించి కొన్ని విశేషాలు మీకు తెలియజేశారు. చక్కటి వేద పారాయణ విన్నాను. చతుర్వేద పారాయణం, పురాణ ప్రవచనం అన్నీ కూడా సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. చాలా సంతోషించాల్సినటువంటి అంశం కాళీదేవి గురించి కొద్ది ఆలోచనలు ఇందులో చాలామంది భక్తితో అనేక గ్రంథాలు చదివి ఉండొచ్చు. కాళీదేవి కాల కాళి, కాలంటే టైం, సమస్తమైనటువంటి భూత భవిష్యత్ వర్తమానాలు, జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయేటువంటి కాలం, ఈ మూడు కాలాలను త్రికాల జ్ఞానం కలిగినటువంటి రోజు తెలుసుకుంటారు. ఆ త్రికాల జ్ఞానం ఎవరిస్తారో అంటే కాలానికి ఎవరు అధికారో వాళ్ళు ఉంటారు. కాలానికి అధికారి వాడేదేవి పురుషులు అయితే కాలుడు కాలభైరవుడు. కాళీదేవి గురించి పురాణ కామ్యంలో రెండు మూడు రకాల అంశాలని అనంతమైనటువంటి కాలం సృష్టి ఒక మొదగా అంతా అంధకారంగా ఉండేది. ఆ కడిగి చీకట్లో నుంచి వెలుగు జీవించుకుంటూ పరమేశ్వరి వచ్చింది, ఆకారాన్ని ధరించింది. కనుక సృష్టి ఒక మొదటి ఏమున్నది, నల్లని చీకటి ఉన్నది. మా నల్లని చీకటి ఎవరు, మా నల్లని ముఖం కాడి. ఆ తర్వాత వెలుగొచ్చింది, వెలుగొచ్చిన తర్వాత మీద దేవతలు వచ్చారు. మరొక పురాణంలో ఇంకో విచిత్రమైన కథ ఉన్నది. మనమంతా ఈ భూలోకంలో ఉన్నాం. ఇదంతా భూలోకము, ఇతర లోకాలు, గ్రహాలు ఇవన్నీ కలిస్తే బ్రహ్మాండము అని అంటాము. బ్రహ్మాండము అండము అంటే గుడ్డులాగా ఉండేది అండము. ఈ బ్రహ్మాండం గుండ్రగా సర్కిల్లాగా వృత్తంలాగా లేదు, అండంలాగా ఉన్నది అని పురాణాలు. అండం గురించి శివుడు సరస్వతి ఉంటారు, ఇతరులు తెల్లగా ఉంటారు. మరొక అండం గురించి బ్రహ్మ విష్ణువు ఉంటారు, వాళ్ళిద్దరూ కూడా మా బ్రహ్మ లక్ష్మీదేవి పుట్టారు, వాళ్ళు ఎర్రగా ఉంటారు. మరొక అండంలో నుంచి విష్ణుమూర్తి కాళీ పుట్టారు, వీళ్ళు మొదలుగా ఉంటారు. ఇలా తెలుగు, నలుపు, ఎరుపు ఈ మూడు రంగులు సత్వ రజస్తమో గుణాలకు ప్రతీకం. ఇలా కాళీదేవి యొక్క సృష్టిని గురించి పురాణాలలో రకరకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. తెలియనప్పటికీ కూడా కాళీదేవి ఎందుకు పూజించాలి, మనకు దివ్య జ్ఞానం కావాలి అంటే, చిరకాలం జీవించాలంటే ప్రతివాడు కూడా చిరకాలం జీవించాలని కోరుకుంటాడు. మరణం ఎవరికి ఇష్టం ఉండదు. మరణం రాకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి, కాళీదేవిని ఉపాసించాలి. ముసలితనం రాకుండా ఉంటే బాగుండదు, ప్రతి వాళ్ళు కోరుకుంటారు. అందరూ మంచి వయస్సులో ఉండాలి, ఓపికగా ఉండాలి, బలంగా ఉండాలి. ఎలా, కాళీదేవిని ఉపాసించండి. ఆయుర్వేదంలో అడిగేటైతే ఈ తొమ్మిది పని ఏంటి అర్థం చేయండి అని అడుగుతారు, చెప్తుంటారు. తెలుగుదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్థానికంగా విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉండేవాడు. ఆయన అడిగారు, 80 ఏళ్ళు వచ్చినా మీరు బాగా ఓపికతో తిరుగుతున్నారు, మీ రహస్యం ఏమిటి అని అంటే, నేను కాలస్వరూపుడైన రాముడిని ప్రార్థిస్తుంటాను. రాముడిగా శివుడిగా రాము నా ఇష్టదైవం. అయితే లౌకికంగా పనిచేస్తుంటాను, నేను రోజు అత్యూరు పండ్లు తింటాను, అది నా వయస్సు ఎక్కువ.